హలో ఆల్. మనం ప్రీవియస్ వీడియోలో మెండల్స్ లా గురించి చూసాం. మోనోహైబ్రిడ్ క్రాస్, డైహైబ్రిడ్ క్రాస్, కంప్లీట్ డామినెన్స్, పార్షియల్ డామినెన్స్, ఇన్కంప్లీట్ డామినెన్స్, సో ఇలా అన్ని చూసాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చి క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో ఫార్ ఇంతకు ముందు ఏంటంటే అసలు క్రోమోజోమ్స్ అంటే ఏంటని తెలియదు, జీన్స్ అంటే ఏంటని తెలియని టైంలో ఎలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు, ఎలా క్రాసింగ్ చేశారు, క్రాసింగ్ చేశాక ఏమేమి కనిపెట్టారు. ఇప్పుడు వచ్చి క్రోమోజోమ్స్ అంటే జీన్స్ అనేవి క్రోమోజోమ్స్ మీద ఉంటాయని, ఆ క్రోమోజోమ్స్ న్యూక్లియస్ లో ఉంటుంది, ఆ న్యూక్లియస్ ఎంటైర్ సెల్లో ఉంటుందని కనుక్కున్నారు విత్ ద అడ్వాన్స్మెంట్స్ ఆఫ్ మైక్రోస్కోప్. ఈ థియరీని ఫస్ట్ ప్రపోజ్ చేసింది సటన్ అండ్ బోవేరి, వాల్టర్ సటన్ అండ్ థియోడోర్ బోవేరి. వీళ్ళ వర్క్ వచ్చి మెయిన్ గా క్రోమోజోమల్ మూమెంట్ మీద ఉంటుంది. మియోసిస్ జరిగేటప్పుడు యూజువల్ గా మనం వేరియేషన్ తో పుట్టాము అంటే దాని అర్థం ఏంటంటే మియోసిస్ లో క్రాసింగ్ ఓవర్ జరిగింది అని. క్రాసింగ్ ఓవర్ వల్ల రీకాంబినేషన్, సో రీకాంబినేస్ డిఎన్ఏ రీకాంబినేస్ అనే ఎంజైమ్ ద్వారా సో పేరెంటల్ ఇంకా క్రోమోజోమ్స్ అన్ని మిక్స్ అయ్యాయి. ఆ మిక్సింగ్ వల్లే మనకి వేరియేషన్ వచ్చింది అన్నమాట. సో ఈ క్రోమోజోమల్ బేసిస్ లో చదవడమే క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో యూజువల్ గా క్రోమోజోమ్స్ జీన్స్ లానే బిహేవ్ చేస్తాయి. సో మనకి ఎలాగ, ఎందుకంటే జీన్స్ అనేవి క్రోమోజోమ్స్ మీద ఉంటాయి కాబట్టి. సో క్రోమోజోమ్స్ ని యూజువల్ గా మనం మెండల్స్ లాతోనే ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు. సో క్రోమోజోమల్ మూమెంట్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే లా ఆఫ్ సెగ్రిగేషన్ తో. ఏ క్రోమోజోమ్ క్రోమోజోమ్ సపరేట్ అంటే ఎక్స్ క్రోమోజోమ్ వై క్రోమోజోమ్ ని ఎలాగా ఇన్ఫ్లుయెన్స్ చేయదు, అలానే వై ఎక్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయదు, అల్లోజోమ్స్ ఆటోజోమ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవు. సో ఇలా లా ఆఫ్ సెగ్రిగేషన్ ని ఫాలో అవుతుంది. సో మెండల్ యొక్క డైహైబ్రిడ్ క్రాస్ లో వచ్చే లా ఆఫ్ సెగ్రిగేషన్. సో ఈ నాలెడ్జ్ ఆఫ్ క్రోమోజోమ్స్ సెగ్రిగేషన్ కి చాలా ఇంపార్టెంట్. సో అకార్డింగ్ టు దిస్ ఏంటంటే క్రోమోజోమ్స్ జీన్స్ ఎప్పుడు పెయిర్స్ గానే ఉంటాయి డిప్లాయిడ్ సెల్ లో. సో హోమోలాగస్ క్రోమోజోమ్స్ వచ్చి గ్యామెట్ ఫార్మేషన్ లో సపరేట్ అవుతాయి మియోసిస్ ద్వారా. సో ఫర్టిలైజేషన్ జరిగేటప్పుడు మళ్ళీ మనకి క్రోమోజోమల్ నెంబర్ అనేది మెయింటైన్ అవ్వాలి కాబట్టి రిడక్షన్ అవుతుంది అనమాట గ్యామెటిక్ ఫార్మేషన్ లో క్రోమోజోమ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 46 ఉంటే మనకి హోమోలాగస్ క్రోమోజోమ్స్ అవన్నీ సపరేట్ అయ్యి 23 క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి ఒక్కొక్క గ్యామెట్ లో. సో సెక్షువల్ రీప్రొడక్షన్ వచ్చినప్పుడు మదర్ నుంచి వచ్చిన 23 క్రోమోజోమ్స్, ఫాదర్ నుంచి వచ్చిన 23 క్రోమోజోమ్స్ కలిసి మళ్ళీ 46 అనేది మెయింటైన్ అవుతుంది. సో ఈ మెయింటెనెన్స్ కోసమే మనకి అంటే జనరేషన్స్ టు జనరేషన్ క్రోమోసోమల్ నెంబర్ మెయింటైన్ అవ్వాలి కాబట్టి మనకి మెయింటైన్ అవ్వాలి కాబట్టి రెడ్యూస్ అవుతుంది. సో క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మియోసిస్ 1. సో ఇది యానాఫేజ్ అనమాట. సో యానాఫేజ్ లో ఏమవుతుంది మనకి మియోసిస్ 1 లోని యానాఫేజ్ లో ఎటువంటి సెంట్రోమియస్ స్ప్లిట్ అవ్వవు, ఓన్లీ హోమోలాగస్ క్రోమోజోమ్స్ మాత్రమే సపరేట్ అవుతాయి. అంటే ఒక క్రోమోజోమ్ ఫాదర్ నుంచి వచ్చింది, ఒక క్రోమోజోమ్ మదర్ నుంచి వచ్చింది. సో ఈ సెట్ ఒక సెల్ లోకి వెళ్తుంది, ఈ సెట్ ఇంకొక సెల్ లోకి వెళ్తుంది. అంటే మియోసిస్ 1 ఆఫ్ ద యానాఫేజ్ లో హోమోలాగస్ క్రోమోజోమ్స్ అనేవి సపరేట్ అవుతాయి. సో సేమ్ ఇలానే. సో ఇది పాసిబిలిటీ 1 అన్నమాట, ఇది పాసిబిలిటీ 2. పాసిబిలిటీ 1 లో ఈ లాంగ్ గా ఉండే ఆరెంజ్, షార్ట్ గా ఉండే గ్రీన్ క్రోమోజోమ్, సో లాంగ్ గా ఉండే ఎల్లో, షార్ట్ గా ఉండే రెడ్ క్రోమోజోమ్. సో మనం ఇక్కడ కింద చూసినట్టయితే ఇది వచ్చి ఇక్కడ మారింది, ఇటువైపు రెడ్ వచ్చింది, ఇటువైపు గ్రీన్ వచ్చింది. సో మనకి ఇక్కడ పాసిబిలిటీ ప్రాబిలిటీ చెప్పాడు, అంటే ఇలా మ్యాచ్ పెయిర్స్ అవ్వచ్చు లేదా ఇలా పెయిర్స్ అవ్వచ్చు. మనకి అండర్స్టాండ్ అవ్వడం కోసం కలర్ డిఫరెన్సెస్ ఇచ్చారు, ఇది ఒక పాసిబిలిటీ, ఇది ఒక పాసిబిలిటీ. అంటే ఇక్కడ ఆరెంజ్ గ్రీన్ కలిసి ఒక సైడ్ వెళ్తాయి, ఇక్కడ చూస్తే ఆరెంజ్ రెడ్ ఒక సైడ్ కి వెళ్తాయి, ఇక్కడేమో ఎల్లో రెడ్ ఒక సైడ్ కి వెళ్తాయి, ఇక్కడేమో ఎల్లో గ్రీన్ ఒక సైడ్ కి వెళ్తాయి. సో ఈ రెండు పాసిబిలిటీస్ అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఆరెంజ్ గ్రీన్. సో ఈ రెండు సేమ్. సో ఫైనల్ గా సేమ్ ఇలాంటి క్రోమోసోమ్స్ ఒక్కొక్క సెల్ కి ఇచ్చాయి. సో ఈ 4 లో ఈ రెండు ఒకలా ఉంటాయి, ఈ రెండు ఒకలా ఉంటాయి, ఈ 4 లో కూడా ఈ రెండు ఒకలాగా ఉంటుంది, ఈ రెండు ఒకలా ఉంటుంది. కానీ మళ్ళీ చూస్తే ఈ టోటల్ 4 పెయిర్స్ లోను 4 ఒక్కొక్క పేరు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇలా ఇన్ని టైప్ ఆఫ్ ప్రాబిలిటీస్ పాసిబుల్ అవుతాయి. దీన్నే మనం లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటాం. మెండల్ డైహైబ్రిడ్ క్రాస్ లో నుంచి వచ్చిన లా ఇది. సో దేన్ని ఏది ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు,
అంటే ఇప్పుడు గ్రీన్ అనేది ఆరెంజ్ తోనే రావాలి అని ఎక్కడ రూల్ లేదు. సో ఆరెంజ్ వేరే క్రోమోసోమ్స్తో కూడా వెళ్ళచ్చు, అంటే ఛాన్సెస్ అన్నమాట. సో ఛాన్సెస్ ఎటువైపు వస్తే అటువైపు ఛాన్స్. ఇప్పుడు మనకి కాయిన్ ఫ్లిప్ చేసినప్పుడు